హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి మిలిటరీ వాళ్ళు చేసే అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఒక ఎత్తైతే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కాలో చెయ్యో జారడం అది కాదంటే తుపాకీ జారడం రైఫిల్ జారడం ఏదోటి జరుగుతూ ఉంటాయి కాకపోతే అవన్నీ ఫన్నీగా జరుగుతూ ఉంటాయి ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్ మనం ఈ వీడియోలో చూద్దాము సో ఇక్కడ మిలిటరీ పెర్ఫార్మెన్స్ ఒకటి జరుగుతోంది పెర్ఫార్మెన్స్లో భాగంగా అందరూ గన్ లోడ్ చేయాలి అయితే లోడ్ చేస్తున్న క్రమంలో ఈ వెనక వరుసలో ఉన్న వ్యక్తి తుపాకి లోడ్ అయిపోయి ఆ తర్వాత టార్గెట్ కూడా అయిపోయింది ఆ ముందున్న ఒక సోల్జర్ టోపీని లేపేసుకుంటూ గాల్లోకి ఎగిరింది బుల్లెట్ అబ్బా వెంట్రుక వాసిలో తప్పించుకోవడం అంటే ఇదే తలకైకి దగిలుంటే పుచ్చె ఎగిరిపోయేది బట్ అదృష్టవశాత్తు పాపం ఏమీ జరగలేదు అంతా శుభమే జరిగింది ఇక ఇక్కడ చూడండి ఒక ట్రైనింగ్ నడుస్తోంది ఆ ట్రైనింగ్లో భాగంగా వీళ్ళు కరాటే చేయాలి అందులో భాగంగా మట్టి పాత్రను పగలగొట్టాలి ఈ నెత్తి మీద పెట్టుకున్న సోల్జర్ ఉన్నాడు ఇంకో సోల్జర్ ఉన్నాడు వీళ్ళు ఎగిరెగిరి ఆ మట్టి పాత్రను పగలగొట్టాలి కానీ ఏ ఒక్క సోల్జరు పగలగొట్టలేదు పైనుంచి ఈ నెత్తి మీద పెట్టుకున్న సోల్జర్కి మాత్రం పై ప్రాణాలు కింది నుంచి అదైపోయాయి కానీ ఎవరు మాత్రం పగలగొట్టలేకపోయారు ఇది చాలా ఫన్నీగా జరిగిందనే చెప్పాలి ఇక ఇక్కడ పరేడ్ జరుగుతోంది చాలా సీరియస్ పరేడ్ ఎవ్వరూ మాట్లాడరు సీరియస్గా ఉంటారు అయితే ఎదురుగా ఉన్న వ్యక్తి తుపాకిని ఇలా విసిరేస్తే అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి పట్టుకోవాలి అది ప్రోటోకాల్ ఈయన ఎగిరేయడం ఆయన ఏదో క్రికెట్లో బాల్ కొట్టుకుంటే మిస్ అయిందన్నట్టు మిస్ చేసి అవతల పడేయడం ఏ ఇతను నడుచుకుంటూ పోవాల్సిన వ్యక్తి సైలెంట్గా నడుచుకుంటూ ఆ తుపాకి దగ్గరికి వెళ్ళి మెల్లిగా వంగి ఆ తుపాకి తీసి వెనక్కి వచ్చి మళ్ళీ అదే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈసారి పర్ఫార్మెన్స్కు తుపాకీ రెండు ముక్కలైందండి అయిపోయింది ఇక తీసుకెళ్ళి మెల్లిగా ఇదిగోరా నీ ఎంకమ్మ అని చేతిలో పెట్టి పరేడ్ ముగించారు ఇది చూడ్డానికి చాలా సీరియస్ కానీ ఒక్కొక్కడు పడి పడి నవిజ్ వచ్చాడు అనుకోండి అక్కడ బ్రిటిష్ క్వీన్కి సంబంధించిన గాడ్స్ చాలా సీరియస్ పర్సన్స్ ప్రపంచంలోనే అత్యంత సీరియస్ కానీ వాళ్ళు జారిపడితే మాత్రం ఇదిగో ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ పరేడు పర్ఫార్మెన్స్ రెండు జరుగుతున్నాయి సో దొంగల్ని ఎలా పట్టుకోవాలి అనే విషయంలో పర్ఫార్మెన్స్ జరుగుతోంది అయితే దొంగల్ని పట్టుకొని వెంటనే ట్రక్లోకి దూకి కూర్చోవాలి అలా దూకి కూర్చున్నాడు ట్రక్కు బయలుదేరింది కానీ ఒక సైనికుడు అనుకోకుండా జారి కింద పడ్డాడు పాపం అతను కింద పడడం ఆలస్యం ఆ ట్రక్ మాత్రం ఆకుండా వెళ్ళిపోయింది ఇతను లేచి పరిగెత్తుతుంటే ఇతని ఫ్రెండ్ కుక్క అంటే ఆ దిగుడ కూడా డ్యూటీలో ఉంది పాపం ఎంత స్నేహితం చూడండి కుక్కకి అతనంటే వెంటనే దిగొచ్చి అతనితో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది ఇది నిజంగా కామెడీతో పాటు ఈ కుక్క స్నేహం కూడా బయటపడింది సో ఎలా అనిపించింది ఈ వీడియో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి